వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ కేటగిరీ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆన్లైన్ మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ అన్ని కేటగిరీ చెందిన ఉమెన్ ఎటువంటి ఫీజు అనేది పే చేయనవసరం అవసరం లేదు వీరికి ఫీజు నుండి మినహాయింపించారు ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి డిసెంబర్ థర్డ్ లాస్ట్ డేట్ తర్వాత ఫీజు అంటే ఫీజు ఎగ్జామ్స్ అవసరం లేదు మిగతావరం కూడా మీరు ఫీజు కూడా పే చేసేయాలి సో తర్వాత పూర్తి చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఫోర్త్ డిసెంబర్ లాస్ట్ డేట్ వేకెన్సీస్ ఇందులో కొన్ని పోస్టులు మనకి ఎక్స్పీరియన్స్ అవసరము ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు చూద్దాం పోస్ట్ నేమ్ వచ్చి స్టాఫ్ నర్స్ ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ జాబ్ పోస్టింగ్ వచ్చి ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్ దగ్గర ఉంటుంది స్టాఫ్ టోటల్ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి దాంతో పాటుగా త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ అంటే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీలో త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా నర్సింగ్ లో బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఫీజు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఉమెన్ ఈ కేటగిరీ వరకు ఫీజు లేదు అంటే ఉమెన్ మొత్తం అన్ని కేటగిరీ సంబంధించిన ఉమెన్ వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు మిగతా వారందరూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫీజు అనేది పే చేయాలి మీరు ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు లేదా ఏది ఎస్బీఐ బ్యాంక్లో మీరు మనీ అనేది డిపాజిట్ చేసి ఆ విధంగా ఫీజు పే చేసుకోవచ్చు కుదిరితే ఆన్లైన్ పేమెంట్ చేసేయండి అప్లికేషన్ వెంటనే పూర్తవుతుంది ఇక సెలక్షన్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ మొత్తం వాళ్ళు స్క్రూటైజ్ చేస్తారు అందులో ఎలిజిబిలిటీ ఉన్న వారిని ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇది అఫీషియల్ వెబ్సైట్స్ ఇవి యూపీఎస్సీ డాట్ జిఓట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు ఇంకేమైనా క్వరీస్ ఉండే కనుక ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు ఈ నెంబర్స్ మీరు కాల్ చేసి సమాచారం తెలుసుకోండి టెన్ఈఎం టు ఫైవ్ పిఎం వర్కింగ్ డేస్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్స్ అన్ని ఇచ్చాను మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏమైతే పోస్ట్ ఉంది ఇది స్టాఫ్ నర్స్ ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్ ఇది ఈ పోస్ట్ మీరు ఎదుగుంటే అక్కడ అప్లై బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో ఇక్కడే మీకు ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే అప్లికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పూర్తిగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అప్లై నవ్ బటన్ క్లిక్ చేయండి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అన్నీ మీరు చదవండి తర్వాత నెక్స్ట్ సో మళ్ళీ కూడా ఇంపార్టెంట్ నోట్స్ అంటే అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది నెక్స్ట్ తర్వాత కింద డిక్లరేషన్ ఉంటుంది ఇక్కడ ఒకటి ఇది మీరు టిక్ చేయాలి ప్రొసీడ్ ఈ విధంగా వస్తుంది యూజర్ లాగిన్ పేజ్ రిజిస్ట్రేషన్ అడిగే పాస్వర్డ్ అడుగుతుంది అది అది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటాయి కొత్త వారైతే ఫస్ట్ మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ నేమ్ ఫాదర్ నేమ్ తర్వాత మదర్ నేమ్ జెండర్ మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత నేషనాలిటీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తారు వాళ్ళు బేసిక్ పాస్ ఒక అప్పర్ కేస్ లోయర్ కేస్ ఒక డిజిట్ ఉన్న బేసిక్ మీ పాస్ క్రియేట్ చేసుకోండి అది ఇవ్వండి తర్వాత మీరు అండ్ కంటిన్యూ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ యూపీఎస్ సంబంధించిన పబ్లిక్ హెల్త్ స్పెషాలిటీ సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ నర్సింగ్ సంబంధించిన కోర్సెస్ కంప్లీట్ చేసిన వారంటే వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెంటనే అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి